शिवसेना जातीय कार्यवर्ग समावेश अजेंडा खरारैंदी। रेबल नेता एकनाथ शिंदेनु पार्टी नुंची तोलगिंचे अंशंपै चर्चिंचनुंदी। इप्पटिके 16 मंदी रेबल एम्मेल्येलपैन अनर्हता वेयाली अनि डिप्यूटी स्पीकर नु कोरिंदी शिवसेन। एम्मेल्येल डिस्क्वालिफै विषयंलो ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఏజెతో చర్చించారు అసెంబ్లీ అధికారులు। ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ నరహరి జల్వలే నిర్ణయం కీలకంగా మారింది। డిప్యూటీ స్పీకర్ ఎన్సీపీకి చెందినవారు కావడంతో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెంచారు ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు। ताजा समाचारानि महाराष्ट्र असेंब्ली नुंचि मा प्रतिनिधि दिनकर अंदिस्तारु। दिनकर, మహేశ్వరి महाराष्ट्र పొలిటికల్ డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది। దాదాపు 4 రోజులుగా ఎత్తులు పైఎత్తులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగు ఎలాంటి కీలక పరిణామాలు జరగబోతున్నాయన్న దానికి సంబంధించి కూడా మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది। గౌహతిలోనే ఇంకా క్యాంపులో ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే మొత్తం మాత్రం ఒక రెబల్ గా తయారైనటువంటి పరిస్థితి ఉంది। ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్దవ్ ఠాక్రే తో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు కనుక తమకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఏదైతే డిస్క్వాలిఫై నోటీసులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లవు, మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు చెల్లవని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి। ఒకవేళ ఈ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలపైన కానీ ఈ రోజు స్పీకర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ వారిపైన డిస్క్వాలిఫై గాని చేస్తే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఏక్నాథ్ షిండే వర్గం ఉంది। దీనికి సంబంధించి వారు కూడా న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ గౌహతిలో కొనసాగుతుంది। రైట్, ప్రస్తుతం నేను అసెంబ్లీ దగ్గర ఉన్నాను। అసెంబ్లీలో కూడా కొద్దిమంది ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ని కూడా ఈ రోజు పిలిపించినటువంటి పరిస్థితి ఉంది। సెకండ్ సాటర్డే అయినా కానీ రాజకీయ పరిణామాలు గంట గంటకి మార్తునటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి అర్ధరాత్రి అసెంబ్లీ సెక్రటరీ తోను అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులతో కూడా మహారాష్ట్రకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ జనరల్ కూడా మాట్లాడే వారితో కలిసి ప్రత్యేకమైనటువంటి సమావేశం 2 గంటల పాటు సాగినటువంటి పరిస్థితి। 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపైన వేటు వేయాలని ఇప్పటికే శివసేన కోరినటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాలని చెప్పినటువంటి ఒక ప్రత్యేక బృందమంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది। మరొకవైపు రాత్రి 11 గంటల వరకు కూడా శరద్ పవార్ అజిత్ పవార్ ఉద్దవ్ ఠాక్రే కూడా భేటీ అయినటువంటి పరిస్థితి। వీరిపైన డిప్యూటీ స్పీకర్ నరహరి జల్వాలే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే ఈ రోజు రాజకీయంగా కూడా మరింత వేడి పుట్టే అవకాశం ఉందని కూడా భావించవచ్చు। అయితే ఉద్దవ్ ఠాక్రే అజిత్ పవార్ తర్వాత శరద్ పవార్ల భేటీలో ఇంకా అంశాలు బయటకు రానటువంటి నేపథ్యంలో మాత్రం వారు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నటువంటి ఒక వాయిస్ శరద్ పవార్ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మహారాష్ట్ర రాజకీయాల్లో కురువృద్ధుడు భీష్ముడు అయినటువంటి శరద్ పవార్ ఈ రకమైనటువంటి హామీ ఇస్తున్నాడంటే ఏం చేయబోతుంది, ఈ కూటమి ఎలాంటి స్టెప్ వేయబోతుందన్న దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతుంది। కాసేపట్లో 1 గంట ప్రాంతంలో శివసేన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గం సభ్యులతో కూడా ఆయన వర్చువల్ గా ఉద్దవ్ ఠాక్రే ప్రత్యేకమైనటువంటి సమావేశం కానున్నారు। ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసి రాకుండా పోతే ప్రభుత్వం ఉపసంహరించుకొని మనము ఎన్నికలకు వెళ్దామా లేకపోతే కార్యకర్తల్లోకి వెళ్దామా ప్రజల్లోకి వెళ్దామా అన్నటువంటి ఒక ఒపీనియన్ ని మాత్రం ఉద్దవ్ ఠాక్రే పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులతో తీసుకునే అవకాశం ఉంది। మరొకవైపు ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే కూడా జనంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంది। ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ ముంబైలో ఉన్నటువంటి శాంతాక్రూజ్ ప్రాంతంలో కూడా ఆయన వెళ్లి యూత్ శివసేన క్యాడర్ అంతా కలిసి కూడా వెళ్ళాలన్నటువంటి పరిస్థితి ఉంది। ప్రస్తుతం నేను మహారాష్ట్ర అసెంబ్లీ దగ్గర ఉన్నా, ఇక్కడంతా కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, పోలీసులంతా కూడా ఉన్నారు। ఎందుకంటే ఒకవేళ ఏక్నాథ్ షిండే ఎమ్మెల్యేలు కనుక ముంబైకి కానీ వస్తే, ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చే ఆలోచన లేదు, ఒకవేళ వస్తే ఏమైనా అల్లర్లు జరుగుతాయన్నటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ముంబైలో ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ముంబై వేదికగా పుట్టినటువంటి శివసేన పార్టీకి ఇక్కడ భారీగా క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి, వారంతా కూడా ఏదైనా అల్లర్లకు పాల్పడతారన్నటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ శనివారం సెకండ్ సాటర్డే ఆదివారం ఈ 2 రోజుల్లో ఈ రాజకీయ అనిశ్చితితో తొలగితే మాత్రం పూర్తి స్థాయిలో మహారాష్ట్ర ప్రభుత్వం కాచో త్వరత ముంబై వాసుల్లో ఒక అలజడంతా బయటకు వెళ్ళి రెగ్యులర్ లైఫ్ కొనసాగుతున్నటువంటి ఆలోచన ఇక్కడ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది మహేశ్వరి। రైట్, థ్యాంక్ యూ దినకర్।